కేసీఆర్ అంటే ఉద్యమకారుడు టచ్ చేసి చూడండిరా తెలంగాణ అగ్నిగుండం అవుతది దేశమంతా బద్దలైపోతది మీ బీజేపీ పార్టీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మర్యాదగా మాట్లాడండి మా ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇస్తే వచ్చిన ముగ్గురు ముఖ్యమంత్రులు ఇయలున్న మురళీధర్ రావు తెలంగాణ ఎయిర్‌పోర్ట్ దాటి మధ్యప్రదేశ్ కోలేడు ఆయన ఇన్‌చార్జ్ ఒక్క ఆదేశం ఒక్క ముఖ్యమంత్రి గారు మా క్రమశిక్షణ నేర్పారు ఉద్యమ సమయంలో కూడా ఎట్లాంటి చెదరుబోతు సంఘటన లేకుండా శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటే ఇలా తెలంగాణ మారిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ బీజేపీలకు కళ్ళు లేవు కళ్ళు లేని కబోదలుగా మాట్లాడుతూ ఉన్నారు కళ్ళు లేవు గాని కుళ్ళు మాత్రం ఉంది వల్లంతా కుళ్ళే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా పైసలు తీసుకొచ్చి మాట్లాడురా బాబు అంటే ఒక రూపాయి తీసుకురడానికి ఎవ్వరికి సోకాల్ లీడర్లకు తెలివి లేదు గాని ఇయల్లా మరి ఆ డబ్బులు తీసుకురాకుండా తెచ్చిన డబ్బులు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ఖర్చును ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా తెలియపకుండా ఇష్టమొచ్చినోడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ సర్కస్ కంపెనీ ఇక సంక్రాంతి రేపటి నుంచి ప్రారంభమవుతా ఉంది కాబట్టి సర్కస్ షో ఇయ్యడంతో మురళీధర్ రావుతో అయిపోయింది అనుకుంటున్నా అడ్డగోలుగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కడు కాబట్టి నేను తెలంగాణ రైతుల గురించి ఒకటి చెప్తున్న బిడ్డ తెలంగాణ రైతుల గురించి కానీ తెలంగాణ ప్రాంత ప్రజల గురించి కానీ తెలంగాణ రైతులే చాలా రాయల్ గా ఉంటారు వాళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా కేసీఆర్ కి లాయల్ గా ఉంటారు 2023 లో కూడా మళ్ళీ అందరు మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక తెలంగాణ పచ్చదనంపై కళ్ళు లేని కుళ్ళు గల బీజేపీ నాయకులంతా ఒక మిడతల దండులాగా ఒక రాక్షసుల మందలాగా ఒక గుజరాత్ మాఫియా ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంపై దాడి చేస్తూ ఇలా ముఖ్యమంత్రి మీద మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర సమితి మీద మాట్లాడినా కల్వకుంట ఫ్యామిలీ మీద మాట్లాడినా అదంతా కూడా తెలంగాణ జాతిని తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్న వారికి కాబట్టి మీ సర్కస్ ఫీట్లు ఈ చిల్లర డ్రామాలు ఈ వచ్చిన జోకర్లు అదే స్క్రిప్ట్ అదే కథ అదే స్క్రీన్ ప్లే అదే రైటింగ్ మొన్న చెప్పినాం మళ్ళా కూడా చెప్తున్నాం జేపీ నడ్డా మొదటి రోజు వచ్చి ఏదైతే అవినీతి ఫామ్ హౌస్ నుంచి తీసుకొస్తా జైల్లో పెడతా కుటుంబం ఏదైతే మాట్లాడిండో అదే సొల్లు పురాణం ఇయ్యాలా సొల్లు పురాణం మళ్ళీ వార్డు మెంబర్ గా గెలవలేని ఒక సర్పంచ్ గా గెలవలేని గతంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి దమ్ము లేని మురళీధర్ రావు గారు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు అసలు జరిగిన సంఘటన ఏంటంటే ఈ సర్కస్ షో కంపెనీకి అంతా బండి సంజయ్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కోవిడ్ నిబంధనలను వ్యతిరేకంగా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది జాగరణలు గాని పబ్లిక్ మీటింగ్స్ గాని ఇతర మీటింగ్లు జరగద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు జీవో విడుదల చేసిన తర్వాత కూడా నిబంధనలకు వ్యతిరేకంగా వారు మాట్లాడితే మరి వారు బండి సంజయ్ గారు మాట్లాడితే వారిని అక్కడ ల్యాండ్ ఆర్డర్ అక్కడ సిపిఆర్ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే చెప్తే వినలేదు చెప్తే వినలేను చరంగా ఇవ్వాలంట జేపీ నడ్డా గారికి చెప్పినాం ఇక ఈ కోవిడ్ గురించి అరెస్ట్ చేసినాం అయ్యా అంటే వినలేదు ఆయనకు కూడా కోవిడ్ వచ్చింది అలా కోవిడ్ వచ్చి పరేశాన్లో ఉన్నాడు మేము చెప్తే వినలేదు కోవిడ్ నిబంధనలు పాటించండి అయ్యా అని చెప్పినాం కానీ తొందరనే కోలుకోవాలని కోరుకుంటున్నాం కానీ ఇట్లాంటి డ్రామా మాటలు బంద్ చేయాలని చెప్పి వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం అనేక విషయాలు కొన్ని రాష్ట్రాలకు పూటకొక్క వేషం ఇది చూడాలి నరేంద్ర మోడీ గారు కేరళ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లున్నాడు తమిళనాడు ఎలక్షన్ లో వారి వేష ఉదాహరణ చూడండి స్వయంగా ఒక దేశ ప్రధాని నిన్న పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ లో మళ్ళా స్టార్ట్ అయింది ఇదొక వేరే వేషం తర్వాత నేడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో కింద మళ్ళీ ఒక డ్రామా స్వయంగా పంజాబ్ లో రైతులు అరగంట నిలదీస్తే 70,000 సభకు వస్తారనుకుంటే 700 మంది కూడా రాని సభకు వాపసు పోవాలని చెప్పి ఒక పెద్ద డ్రామా వేసింది ఈ డ్రామా కంపెనీ అసలు బీజేపీ అంటేనే వారు మమ్మల్ని అంటారు కానీ వారి బకాసురుల పార్టీ బకాసురుల జనతా పార్టీ బీజేపీ అంటే రాక్షసులు ఒక రాక్షసుల మందలాగా మా మీద దాడి చేస్తారు ఇగో బిడ్డ ఈ చూడండి ఇతర రాష్ట్రాలు వచ్చిన ముఖ్యమంత్రులారా మీకు దమ్ముంటే ఈ టాపిక్ చూడండి మహారాష్ట్రలోని ఇలా ఫడ్నవీస్ వస్తాడని చెప్పి ఈయన బండి సంజయ్ ప్రచారం చేసుకున్నాడు నిరసన సభకు ఇగో ఏమొచ్చి ఏం చెప్పాలా బిడ్డ నా సర్పంచులే మీ రాష్ట్రంలో కలుస్తున్నారు సంజయ్ నేను మీ రాష్ట్రానికి రాను ఇగో ఇది నా స్టేట్మెంట్ వాళ్ళు రాసిన లేఖ కాబట్టి ఈ నిరసన సభకు రానని చెప్పి దమ్ములేక ఇలా రాలేడు
మహబూబ్ నగర్కి వచ్చేదండి ఫడ్నవీస్ మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు. ఇగో వారి రాష్ట్రంలో తెలంగాణలో చేరేందుకు మేమంతా సిద్ధం. రాష్ట్రంలో స్ఫూర్తిదాయకం మన తెలంగాణ ప్రగతి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట్ర సరిహద్దు గ్రామాల నుండి వస్తున్న స్పందన మమ్మల్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో కలుపుకోండి అయ్యా కేసీఆర్ గారు. మేము అభివృద్ది చెందుతాం అంటున్న మహారాష్ట్రలోని 40 గ్రామాల సర్పంచులు ఇది. అందుకోసం ఈయన రాలేక వారిపోయింది ఇలా ఫడ్నవీస్. ఇలా సభకు ఎందుకు రాలేడంటే ఒక నారా ఇది చెప్పిన తర్వాత ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ లో ఓడిపోయాడు. ఓడిపోయినాడు కూడా వచ్చి మాట్లాడాడు. వార్డు మెంబర్ గెలవను వచ్చి మాట్లాడాడు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా స్పష్టంగా పార్లమెంటు సాక్షిగా 85,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బే అని వరుసగా చెప్తా ఉంటే ఈ సర్కస్ లో వచ్చినట్టు బాంబే సర్కస్ లో జోకర్ లాగా చిన్నప్పుడు పదే పదే ఎందుకు చెప్తున్నంటే ఆటాన పైసలతో పోయేది ఆ సర్కస్ కి. ఆ సర్కస్ కంపెనీలో జోకర్ లాగా వచ్చినటువంటి ఈ సంజయ్ సర్కస్ కంపెనీలో ఉన్న వాళ్ళు ఇలా చివరికి మురళీధరరావు కూడా అదే మాట్లాడుతుంది. ఈ క్వశ్చన్ లో ఇచ్చిన సమాధానం చూసుకోమని చెప్పి వారికి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకో లెటర్ ఇది ముఖ్యమంత్రి గారికి ఇతర రాష్ట్రాల నుంచి. మీలాంటి పథకాలు మహారాష్ట్రలో కూడా అమలు చేయాలా? ఒకవేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయకపోతే 2018 ఆయన ఓడిస్తాం, తర్వాత మీ రాష్ట్రంలో కలుస్తామని చెప్పి లేఖ రాశారు. లేఖ రాసి స్వయంగా మా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మా వీజీ గౌడ్ గారిని కలిసిన ఫోటోలు ఇవి. ఇది మా అభివృద్ది మా సంక్షేమం. బిడ్డ మీ వివక్షత మేము అడుగుతా ఉన్నాం. ఈ బీజేపీ గోబెల్స్ నాయకుల్లారా, గోబెల్స్ ప్రచారకర్తల్లారా, మీకు దమ్ముంటే ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీ ఉంది, ఇక్కడ అధ్యక్షుడు ఉన్నాడు, దానికంతా తా అంటే తందన అనే నాయకులు ఉన్నారు, అద్దెకు తెచ్చుకున్నటువంటి ఇతర వారితో మాట్లాడించడం చేతగాక మా మీద బురద చల్లడానికి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటున్నాం. స్వయంగా జేపీ నడ్డా వాళ్ళ ఊర్లో ఆయన నియోజకవర్గం పక్కన 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఓడిపోయింది. అడ్డదారిన వచ్చేటువంటి శివరాజ్ చౌహాన్ ఒక చోరుగా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు.